అందరికి స్వాగతం. ఈ రోజు వీడియోలో కూడా నేను మార్కెట్ గురించే మాట్లాడతాను. కంటెంపరీ సిచ్యువేషన్ తీసుకుని నేను కూడా మీలానే, మీలో చాలామంది లాగానే ఎడిక్ట్ అయిపోయాను. అంటే రోజు ఏదో ఒక వీడియో గురించి, ఏదో ఒక వీడియో పెట్టాలని, మార్కెట్ గురించి మాట్లాడాలని. హిందీలో ఓ దోహా ఉందండి, రహీం గారి దోహా, లాలుకు దేఖనో మై గయో మై బీ హో గయో లాల్ అంటాడు ఆయన. దీని అర్థం అవన్నీ పెద్ద అవసరం లేదనుకోండి, తెలిసిన వాళ్ళకి తెలిస్తే తెలుస్తుంది, లేకపోతే పర్వాలేదు. లాలుకు దేఖను మై గయో మై బీ హో గయో లాల్. లాల్ అంటే భగవంతుడు అని అర్థం. నేను చూడడానికి వెళ్ళాను, నేను దేవుణ్ణి అయిపోయానని ఆ సెన్స్లో. అంటే సహవాస దోషం అంటాం కదా తెలుగులో. ఇలా వీడియోలు చెప్పటం నాకు అలవాటు అయిపోయింది, వీడియోలు పెట్టడం అలవాటు అయిపోయింది. ఏ రోజైనా వీడియో పెట్టకపోతే, ఏదైనా అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే ఇంకొంచెం నాకు పించ్ ఫీల్ అవుతాను, అయ్యో ఈరోజు వీడియో లేదు. కొంతమంది అయినా చెక్ చేసి ఈరోజు ఏం రాలేదా అని కొంచెం నిరాశపడతారేమో అని. వాళ్ళు నిరాశపడితే వాళ్ళకన్నా రెట్టింపు నిరాశ నాకు, ఎందుకంటే ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి. సో ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే మార్కెట్ గురించే. మార్కెట్ అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే రోజుకి ఒక 100 పాయింట్లు సరదాగా, 90-95 పాయింట్లు. ఈరోజు కూడా తీసుకుంటే సుమారు ఒక 140 పాయింట్లు పైన నిఫ్టీ పడిపోయి మెల్లిమెల్లిగా రికవర్ అయ్యి 90స్లో మైనస్లోకి వచ్చింది. 90స్లో మైనస్కి వచ్చింది సరే అనుకోకుండా నేను ఒక వీడియోలో, అదే సారీ అనుకోకుండా నేను మా గ్రూప్లో ఉన్నారు కదా, మరి అన్ని రకాల మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఉంటారు కదా. ఒక ఆయన తమ్ముడో, మరి ఎవరో తెలీదు, తమ్ముడో పెద్ద ఆయనో చిన్న ఆయనో తెలీదు, ఆ ఏదో టీవీలో చెప్పారు. ఇప్పుడేమి బయింగ్లు సెల్లింగ్లు ఇప్పుడు మార్కెట్ నుంచి దూరంగా ఉంటే మంచిదే అన్నీ చెప్పారు, టీవీలో చెప్పారు. 9500 అవుతుందంట నిఫ్టీ అని. అవుతుంది అని ఏదో టీవీలో చెప్పారట. ఆ టీవీ పేరు నేను చెప్పడం పద్ధతిగా ఉండదు, ఇంకా మార్కెట్ నుంచి దూరంగా ఉండండి అని. నా గ్రూప్లో ఉండి ఏదో తన దూరంలో తను వెళుతున్నాడు అంటే ఎందుకు, ఏం చేస్తున్నట్టు, ఏమి నేర్చుకుంటున్నట్టు, అది వేరే సంగతి. ఇది 9500కి వెళుతుందా లేదా అనేది ఎవరైతే చెప్పారో వాళ్ళు నేను క్రిటిసైజ్ చేయటం లేదు. వెళ్ళొద్దని నేను అనటం లేదు, వెళుతుందని నేను అనటం లేదు. నేను నన్ను అడిగితే నేను చెప్తానంటే సింపుల్గా చేతులు జోడించి నాకు తెలియదు అని చెప్తాను. తర్వాత ఏ రోజైనా మార్కెట్ పడుతుందా, ఈరోజు బాగుంటుందా, మార్కెట్ వీక్గా ఉంటుందా అని అడిగితే చేతులు జోడించి నాకు తెలియదు అని చెప్తాను. ఎందుకంటే ఇలా ప్రెడిక్షన్స్ చేసి చూసి ప్రెడిక్షన్ చేసిన వాళ్ళని చూశాను, చేస్తున్న వాళ్ళని చూస్తున్నాను. వెబ్సైట్స్లో చూడండి, అదే పనిగా మారుమోగుతూ ఉంటాయి. ఇది ఇంత పెరుగుతుంది, అంత ఒకతుంది, ఇదిగో ఈ బేరు ఇందులో ఉంది, బాటమ్ అవుట్ అయింది, లేకపోతే ఏంటంటో లాంగ్వేజ్, టెక్నికల్ లాంగ్వేజ్లు వాడుతున్నారు కదండి. అవన్నీ చూసి చేసి వాటి మీద ఎక్స్పెరిమెంట్లు చేసి విసికెత్తి వేసారిపోయాను. ఫైనల్గా ఐ కేమ్ టు ఏ కంక్లూజన్. బహుత రీసెర్చ్ చేసి 33 సంవత్సరాలు సుదీర్ఘ జీవితంలో అన్నీ చేసిన తర్వాత వచ్చిన కంక్లూజన్ ఏంటంటే, ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుందని అంటే ఏంటి, ఎలా ప్రెడిక్ట్ చేయాలి, ఎలా దానికి అంటే అది సమాధానం చూడాలంటే నాకు దాని ఆన్సరు
కరెక్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ అంటే ఏంటంటే నాకు తెలియదు అని. తెలుసు అనుకుంటే బోల్తా పడినట్టే. తర్వాత మార్కెట్ పడిపోతున్నది, ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు పడిపోతుంది, 10,000 9,000 ఏవో చెప్తుంటారు కదా. ఇంకా తగ్గిందనుకోండి, రేపొద్దున 10,200 చిల్లరకు వచ్చిందనుకోండి, 10,200 చిల్లరకు వచ్చినప్పుడు ఇంకా కిందకి చూస్తారు, 9,400 అని చెప్తాడు ఇంకో ఆయన. ఇంకే అసలు 9,400 ఇంకొక 100 పాయింట్లు పడితే 10,000కి వస్తేనండి ఇంకేముంది, మార్కెట్ 9,100 అంటాడు ఒక ఆయన. హ్యూమన్ జడ్జ్మెంట్ ఆల్వేస్ హ్యాస్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ ఎర్రర్, గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ జడ్జ్మెంట్ ఆల్వేస్ హ్యాస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఎర్రర్. ఎందుకంటే అది జడ్జ్మెంట్ కాదు, యాక్చువల్గా గెస్సింగే. అందుకే చూసారా, నేను చాలా సందర్భాల్లో ఛాలెంజ్ చేశాను, చేస్తూ ఉంటాను కూడా. మన విజయవాడ మీటింగ్లో కూడా నేను గట్టిగానే చెప్పాను. ఏంటి, బెంచ్ మార్కు ఇండెక్స్ తోటి కంపేర్ చేసి మేము మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మేము చూడండి మల్టీ క్యాప్, ఆ క్యాప్, ఈ క్యాప్, ఫోకస్ ఫండు ఏంటేంటో పేర్లు చెప్పి బోల్డన్ సంపాదిస్తున్నాము, 30%, 40%, 18% అంటున్నారు కదా. మరి వాళ్ళు నిఫ్టీ తోటి, నిఫ్టీ యాజ్ బెంచ్ మార్క్ తీసుకుని కంపేర్ చేస్తున్నారు కదా. లెట్ దెమ్ కంపేర్ విత్ జూనియర్ నిఫ్టీ అని నేను ఛాలెంజ్ చేశాను. అది కూడా జూనియర్ నిఫ్టీని ఆఫ్టర్ డివిడెండ్ తీసుకుంటున్నాం మనం. ఇంక్లూడింగ్ డివిడెండ్ అయితే జూనియర్ నిఫ్టీ ఎక్కడ ఉంటుంది? మరి నిఫ్టీని కూడా బీట్ చేశారేమో, చేయగలరేమో చెప్పమనండి. నిఫ్టీ నెక్స్ట్ 50, సారీ నిఫ్టీ కాదు, నిఫ్టీ నెక్స్ట్ 50ని బీట్ చేయగలరేమో చెప్పమనండి. ఎంతమంది బీట్ చేయగలరో చెప్పమనండి. నిఫ్టీని తీసుకొస్తున్నారే, కొంచెం ముసల్తనం, కొద్దిగా వయసు మళ్ళినటువంటిది నిఫ్టీ 50. మరి నిఫ్టీ నెక్స్ట్ 50 దాన్ని బీట్ చేయమనండి. అంటే షార్ట్ రన్లో చేయొచ్చు కాక, లాంగ్ రన్లో చేయమనండి. 15-20 సంవత్సరాలు లాంగ్ రన్ సుదీర్ఘ చరిత్రలో తీసుకొని ఎందుకని బీట్ చేయలేరో తెలుసండి. బికాజ్ అందులో హ్యూమన్ జడ్జ్మెంట్ ఏమీ ఉండదు. వెయిటేజీ, ఆ పర్టికులర్ షేర్కి ఉన్న వెయిటేజీ, ఇండెక్స్లో ఎంత వెయిట్ ఉందో అంతే వెయిట్లో, అదే మోతాదులో, అదే ప్రొపోర్షన్లో ఆటోమేటిక్గా పెట్టేస్తారంటే మనం ఏం బుర్ర పెట్టకుండా పెట్టేస్తున్నారు. హ్యూమన్ జడ్జ్మెంట్కి అక్కడ రోలే లేదు కాబట్టి అది బెటర్గా ఉంటుంది. వి షుడ్ నెవర్ ట్రై టు, ఇది నేర్చుకోండి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. మరి మీరు ఎందుకు ఎక్స్పెరిమెంట్లు చేయటం, ఇన్ని సంవత్సరాలుగా చూస్తూ చేస్తూ తల బొప్పులు కట్టి జుట్టంతా ఊడిపోయి మేము చేసాం కదా, మా ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోండి. ఎవరో, నేను లెర్నర్స్ గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు మామూలుగా ఉంటాయి కదా, చేస్తారు కదా రిగ్గింగు, క్విజింగు. మీరు లెర్నర్స్ గ్రూప్ అని సరే ఓకే, 1 ఇయర్ ఏంటండి కోర్సు, ఏమి నేర్పిస్తారండి 1 ఇయర్లోని? అందులో లెర్నర్స్ అంటున్నారు కదా, ఏదో అడ్వాన్స్డ్ కోర్సు కూడా కాదు. అయినా 1 ఇయర్ని నేను ఒకటే చెప్పాను, చెప్తాను ఇప్పుడు చెప్తాను. 1 ఇయర్ ఎందుకంటే 1 ఇయర్లో ఏదేదో చెప్తానని కాదు, అక్కడ 1 ఇయర్ నా అబ్జర్వేషన్లో పెడతాను. ఈలోగా కొద్ది కొద్దిగా చెప్తూ ఉంటాను, ఎందుకంటే మార్కెట్ మూమెంటు, ట్రెండ్ ఇవన్నీ 1 ఇయర్ అయితే కనీసం 1-2 కరెక్షన్స్ వస్తాయి. కరెక్షన్స్ చూడాలి, అప్ ట్రెండ్ చూడాలి. కనీసం 1 ఇయర్లో ఎక్కువ ఉండదు కానీ కొంచెం అన్నా నేర్చుకుంటారు కదా. అది చూడాలి, స్వయంగా చూడాలి మార్కెట్ని. అది నా కన్సర్న్లలో వాళ్ళు చూడగలిగారు మార్కెట్ని. నాకు కొంచెం ఎక్కువ స్ట్రెయినే 1 ఇయర్ భరించటం, అంటే 1 ఇయర్ పాటు ఉంచుకుని ఇవన్నీ చెప్పటం. 1 ఇయర్ ఇట్లాంటి కొంత పరమానంద శిష్యులు కూడా ఉంటారు కదా అక్కడక్కడ, 9,500. ఒకసారి అయితే ఒక ఆయన మెసేజ్, ఒక అబ్బాయి, రేపు మార్కెట్ క్రాష్, ఏదో సందర్భం చెప్పి రేపు మార్కెట్ క్రాష్, 200 పాయింట్లు పడిపోతుంది. ఇదిగో ఎందుకంటే ఏదో అమెరికాలో ఏదో చెప్పాడు, మార్నింగే చెప్పినట్టున్నాడు, ఈరోజు మార్కెట్ క్రాష్, 200 పాయింట్లు పడిపోతుంది అని చెప్పేసి ఆయన ప్రెడిక్ట్ చేశాడు చాలా రోజుల కింద, మెసేజ్ పెట్టాడు వాట్సాప్ గ్రూప్లో. నేను అప్పుడు చూసి నాకు కోపం వచ్చింది, వస్తుంది కదా, కోపం వస్తే మంచిది కాదు కదా, కోపాన్ని కంట్రోల్ చేసుకోవటమే, కోపం వచ్చినప్పుడు దాన్ని రాకుండా చేసుకోగలగటమే జీవితాంతం నేర్చుకోవాల్సింది మనం.
అసలు మనం నేర్చుకోవాల్సింది వాటిలో అదొకటి. చక్కగా ఊరుకున్న ఒప్పు పెట్టానండి, మార్కెట్ మార్కెట్ వచ్చింది, మార్కెట్ నడిచింది చక్కగా, ఆ రోజు ప్లస్ పెరిగింది. ఆ అబ్బాయి ఆ నంబర్కి నేను ఫోన్ చేశా, ఆ అబ్బాయి కూడా వింటున్నాడేమో ఈ టీవీ వీడియో చూస్తున్నాడేమో. ఆ అబ్బాయికి చక్కగా నంబర్ తీసుకుని జాగ్రత్తగా, నా గ్రూప్లోనే కదా ఉన్నాడు, నా అంతటి నేను ఫోన్ చేసి ఏంటి ఎలా ఉన్నారు బాగున్నారు అది ఇది అని అడిగి నేనేం విమర్శించలే పాపం. విమర్శించడం ఎందుకు, మెల్లగా మెత్తగా కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నించాను. చూసారా మీరు ఇట్లా పెట్టారు కదా మెసేజీ, మరి మార్కెట్ ఏంటి పడిపోలేదు, క్రాష్ పదం ఎట్లాంటి పదం వాడాడంటే ఆ పదం చదువులో భయపడిపోతారనమాట. ముఖ్యంగా కొత్త కురవాళ్ళు వచ్చిన కొత్త కొత్తగా ఎంటర్ మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళు చాలా కంగారు పడతారు. అన్నాను మరి పడిపోలేదు సరికడా, పెరిగిపోయింది ఏంటి మార్కెట్ పెంచేశారు ఏంటి అన్న ఊరికే సార్, ఏదో చెప్పాడు అంటే స్లైట్గా చెప్పాను. మన మార్కెట్ని ప్రెడిక్ట్ చేయలేమండి, చేయకూడదు. అక్కడేదో ఈవెంట్ జరిగింది కాబట్టి దాన్ని ఈవెంట్కి ఫలితం పెరుగుతుందని కానీ ఆ ఈవెంట్కి ఫలితం తగ్గుతుందని కానీ మనం చెప్తే ఆ గెస్కి 50% మాత్రమే ప్రాబబిలిటీ ఉంటుంది. 50% అటు కావచ్చు, 50% ఇటు కావచ్చు కాబట్టి అని ఊరికే జస్ట్ చెప్పాను అంతేగాని. ఎందుకంటే ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్, పాపం గ్రూప్లో ఎందుకు జాయిన్ అయ్యారు, కొంచెం ఇస్త్రీ చేసేవాళ్ళు కావాలి కదా, వాళ్ళకి ఇస్త్రీ చేయించుకోవటానికి కదా. అఫ్కోర్స్ చాలామంది అమెనబుల్గా ఉండరు. సో ఈరోజు అలాగే 9500 ఎవరో చెప్పారట పాపం, ఆ అబ్బాయి తప్పు కూడా కాదేమో, ఎవరో టీవీలో చెప్పారట చెప్పేస్తున్నాడు. 9500కి వస్తుందా, రావచ్చు, రాదా, రాకపోవచ్చు. అసలు మనం ఎవరు అండి ఇవన్నీ చేయటానికి, మనం ఎందుకు గెస్ చేయాలండి, అసలు చేయకండి. నాకు తెలియదు, మీరు ఏ రోజుకి ఆ రోజు నాకు తెలియదు అనే పాయింట్లో కూర్చుంటే యూఆర్ వైజ్ పర్సన్. అంటే మెచ్యూరిటీ వచ్చింది మార్కెట్ గురించి అని, అంటే ఇన్వెస్ట్మెంట్లో మీరు ఒక మెట్టు పైకి వేశారు అని అర్థం, లేకపోతే ఇంకా ఎక్కడో ఉన్నారని. జీవితాంతం జీవితాంతం కూడా ప్రాపర్గా అవగాహన లేకుండా చేసే పని జీవితాంతం తన ఫెయిల్యూర్నే చవి చూస్తాడు. ఎన్ని సంవత్సరాలు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 33 ఇయర్స్ అంటున్నాను, ఈ 33 ఇయర్స్ ఇంపార్టెంట్ కాదండి, 33 ఇయర్స్లో నేను ఎంత నేర్చుకున్నాను ఏమి నేర్చుకున్నాను అన్నది ఇంపార్టెంట్. కొంతమంది 3 ఇయర్స్లోనే నాకంటే ఎక్కువ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారేమో, ఐ డోంట్ నో. కాబట్టి ఓకే, తర్వాత మార్కెట్ ఇప్పుడు 9500కి పడితే ఏమవుతుంది, ఏం కాదండి. ఏంటి అలా అంటారు మీరు, మీరు మరీను బడాయి అంటారేమో, మీరు మరీ బడాయి కాదండి, ఏం కాదండి. ఎట్లంటే చూడండి, ఇప్పుడు రోజుకో 100 పాయింట్ల చొప్పున సుమారుగా పడుతున్నది కదండి, మరి చూద్దాం జస్ట్ లాజిక్. తమ్ముళ్ళు ముఖ్యంగా ఎవరైతే కొత్త వాళ్ళు, ఎవరైతే మార్కెట్ గురించి అవగాహన లేదో మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. మీకోసం అంటే ఇన్సిడెంటల్గా మా గ్రూప్ వాళ్ళకి కూడా పనికిరావాలి కదా చెప్తున్నాను. ఏంటంటే రోజుకు 100 పాయింట్ల చొప్పున పడితే 10,300 ఉంటే ఇండెక్స్, 10,300 10,400 ఉందనుకోండి, 10,400 అనుకుందాం, అంటే 104 రోజులు చాలండి కాలం చల్లటానికి ఇండే నిఫ్టీకి. 104 రోజుల్లోనే ఇలా ఇవాళ నేను ఇంతగా కింద శుక్రవారం ఇవాళ ఇట్లా జరిగినప్పుడు జరిగినట్లుగా రోజుకు 95-100 పాయింట్లు పడితే 104 రోజులు పోనీ శాస్త్రోక్తంగా ఉంటుంది 108 రోజులు మంచి నంబర్ కదా ఇది. 108కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది మీ అందరికీ తెలుసు. 108 రోజులు చాలండి, 0 అయిపోతుంది, మనం అందరం ఇంటికి వెళ్ళిపోవచ్చు, మన షో లేదు, నేను లేను, నా వీడియో లేదు, నా గ్రూపులు లేదు, మీరు లేరు, ఇన్వెస్ట్మెంట్లు లేవు. 0 అయిపోయిన తర్వాత ఇంకేం మిగులుతుంది, ఎవరో అన్నారట వెనకటికి ఒక ఆయన, నా అంతం ప్రళయాంతం అని. నేను పోయాక ఇంకేముంటుంది, నిజానికి అతను పోయిన తర్వాత ఏమి ఉంటుంది, అతనికి సంబంధించి ఉండదు, కానీ మిగతా ప్రపంచం ఉన్నా అతనికి సంబంధించి 0 కదా. ఆ సెన్స్లో అట్లా అవుతుందా, అవదు కదా, అట్లా ఎప్పుడు అవదు, ఇది ఇంపాసిబుల్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపాసిబిలిటీస్ ఇన్ ద వరల్డ్.
సరే సగం పడిపోతుందండి. ఆ సగం పడిపోతే 50 రోజుల్లో సుమారుగా 50 పోనీ 60 రోజులు వేసుకోండి, 60 రోజుల్లో సుమారుగా వెళ్ళిపోయి 5000 అయిపోతుందా నిఫ్టీ? అవ్వదని నేను అంటాం లేదు, కొంచెం ప్రాబబిలిటీ ఉంది, కొంచెం చాలా లో ప్రాబబిలిటీ ఉంది. ఈ 60 రోజులు తీసుకుంటే ఇవాళ నుంచి లెక్కేసుకుని రోజుకు 100 పాయింట్లు చొప్పున 90 పాయింట్లు లెక్కేసుకుని అంటే 2 నెలలు చాలు కదా. అయితే దీనికి ప్రాబబిలిటీ లేదని కాదు, చాలా లో ప్రాబబిలిటీ. మార్కెట్ అండి, జాగ్రత్తగా ఒక టెక్నికల్ పాయింట్ శ్రద్ధగా వినండి. మీరు నిద్రపోతూ పోతూ కొంతమంది నిద్రపోతూ పోతూ లేటు పాపం ఆఫీస్ నుంచి అక్కడి నుంచి వచ్చి లేటు నైట్లో కొంచెం నిద్ర వస్తూ పోతున్నట్టుగా ఉండి వింటుంటారు కొంతమంది. అలా అలా వినకండి, నేను చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏం చెప్తున్నానంటే ఇది మార్కెట్ 10,400 నుంచి 9,500 వచ్చినా ఆశ్చర్యమేమి లేదు. ఏంటి 900 పాయింట్లు ఫర్దరు? ఇప్పుడు ఆల్రెడీ 700-800 పాయింట్లు పడిపోయింది, ఇంకో 900 పాయింట్లు గొప్ప పడవచ్చు. అయితే ఒకసారి పడుతుందా? రోజుకు 100 పాయింట్లు చొప్పున పడుతుందా చెప్పండి? రోజుకు 100 పాయింట్లు చొప్పున పడుతుందా? నేనైతే కాగితం మీద రాసిస్తా రోజుకు 100 పాయింట్లు పడదు అని. రోజుకు 100 పాయింట్లు పడితే 9,500కి రావడానికి 9 రోజులేగా, 9 ట్రేడింగ్ సెషన్స్. 9 ట్రేడింగ్ సెషన్స్ అంటే మార్చి 1st వీక్ కల్లా 9,500 అయిపోవాలి. అంత ప్రళయం రాదు, ఊహించొద్దు. ఓకే, అయితే 9,500కి వస్తే ఎలా వస్తుందంటే చూడండి, మార్కెట్ ఇలా ఉంది, ఇలా ఉంది కదండి, ఇలా ఉందనుకోండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా ఇక్కడికి వచ్చింది, ఇది క్లియర్గా బేర్ ట్రెండే కదండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఏమవుతుంది, ఏం కావచ్చు? ఇక్కడి నుంచి ఏం కావచ్చు? ఇప్పుడు మళ్ళీ కిందకి రావచ్చు, కిందకే ఉంటే ఇంకా కిందకే రావచ్చు, మళ్ళీ కొంచెం పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది. అంటే కిందకు వచ్చేది ఎక్కువను, పైకి వెళ్ళేది తక్కువ. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. దీనికి ఈక్వల్గా చెప్పాలంటే ఇది స్ట్రేట్ లైన్ తీసుకుంటే, ఇది స్ట్రేట్ లైన్ అండి. ఇదేమవుతుంది, అప్పర్స్ అప్ సైడ్ వెళ్తున్నది, కానీ ప్రతి అప్ కూడాను ప్రీవియస్ అప్ కంటే లోలో ఉంది. అంటే ట్రెండ్ ఇలా వెళుతున్నది, అదే కదండి. అంటే ప్రతి పడినప్పుడు మళ్ళీ పెరుగుతున్నదా లేదండి, మళ్ళీ పడి మళ్ళీ పెరుగుతున్నదా లేదా? నిజంగా పడితే ఇంత స్టీప్గా స్టీప్ ఫాల్ అయితే ఎట్ ది మోస్ట్ పడుతూ పెరుగుతూ ఉంటుంది కదా. ఈ పడుతూ పెరుగుతూ ఉండటానికి 9,500 నిజంగా రావాలంటే వస్తే టైం పడుతుందా? చాలా టైం పడుతుంది. ఈలోగా సర్దుకోవటానికి కూడా అవకాశం వస్తుంది. మార్కెట్లో ఎప్పుడు కూడా మీరు సర్దుకోవటానికి ఎప్పుడు అవకాశం వస్తుంది, అన్లెస్ యు ఆర్ ఎన్ ఇంట్రాడే ట్రేడర్, అన్లెస్ యు ఆర్ ఏ స్పెక్యులేటర్, అన్లెస్ యు ఆర్ డీలింగ్ ఇన్ డెరివేటివ్స్. డెరివేటివ్స్ అవన్నీ కొంచెం ఆ సబ్జెక్ట్ వేరు కదండి, డేంజర్ కదండి. అలా కాకుండా ఇన్వెస్టర్ అయితే మీరు ఇలా ఏమవుతుంది, తగ్గితే మాత్రం ఏమవుతుంది, తగ్గినప్పుడల్లా మీకు ఆపర్చునిటీ వస్తుంది కదా. అలా భయభ్రాంతులకి గురి కావనక్కర్లేదు. పైగా ఇది చూడండి, ఈ మార్కెట్ ట్రెండ్ ఫాలో అవ్వాలా? ఇన్వెస్ట్మెంట్కి నా థియరీ ఏంటంటే మార్కెట్ ట్రెండ్ ఫాలో అవ్వాల్సిన అవసరం అంతగా లేదు. పడుతుందా పెరుగుతుందా, పడుతుందా ఇవాళ పెరుగుతుందా తగ్గుతుందా, అసలు ఇవాళ తగ్గుతుందో పెరుగుతుందో మీకు ఎందుకండి? మీరు ఏమైనా డెరివేటివ్స్ చేస్తున్నారా ఏంటి, లేకపోతే మీరు ఏమైనా ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారా? వాళ్ళని మనమేం చేయలేం, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి అవసరమే ఈరోజు పెరుగుతుందో తగ్గుతుందో. ఈ నెక్స్ట్ క్షణం ఏమవుతుందో కూడా తెలుసుకోవాలి వాళ్ళు. అఫ్కోర్స్ తెలుసుకోలేరు మెజారిటీ కేసెస్లో, అందుకనే మెజారిటీ విల్ లూజ్, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లాసులు అందుకే వస్తాయి, ఎందుకంటే క్షణం పాటు తేడా వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు ఈ 9,500 గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా? వస్తే రావచ్చు, రాకపోతే ఏదో ఒక స్టేజ్లోని ఈ ట్రెండ్ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి,
మళ్ళీ మొదలవుతుంది. ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుందో తెలియదు, తెలియదు కదా, తెలియదు అన్న అన్న విషయం అర్థం చేసుకోవటానికి సంవత్సరాలు పట్టేస్తుంది, నాకు పట్టింది. మీకు పట్టకుండా ఉండాలంటే నేను చెప్పింది మీకు వింటే మీకు అర్థమైతే చాలు. ఒకటి, మార్కెట్ని ఫాలో అవ్వక్కర్లేదు, ట్రెండ్ ఫాలో అవ్వక్కర్లేదు. ఎందుకంటే మీకు మార్కెట్ ట్రెండ్ ఫాలో అవ్వాలంటే నిఫ్టీ ఇవాళ 90+ పాయింట్ పడింది, మొన్న కూడా 90+ పడింది. అంటే ఏం లేదు, దగ్గర దగ్గర 200 పాయింట్లు పడింది కదండి లాస్ట్ 2 సెషన్స్లో. చిన్న విషయమా? చాలా సిగ్నిఫికెంట్ విషయమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చెప్తాను చూడండి, నిఫ్టీ ఫిఫ్టీలో ఇవాళ కూడా పడినవి ఉన్నాయి, పడిన షేర్లు ఉన్నాయే. వేదాంత ఉంది ఫర్ ఎగ్జాంపుల్, పడలేదే, ప్లస్సే కాస్త కొంత స్లైట్గా. మరి రిలయన్స్, మరి అలాగే కోల్ ఇండియా అనుకుంటాను, ఇలా కొన్ని షేర్లు ఉన్నాయి. నిఫ్టీ ఫిఫ్టీవే ఇవి, ఇవి పడలేదే. ఇలా కొన్ని షేర్లు ఇంకా ఉన్నాయి, అవి పడలేదే. ఎయిర్టెల్, ఇన్ఫ్రాటెల్ ఏవి ఉన్నట్టున్నాయి, ఇవన్నీ పడలేదే అండి, అన్నీ పడిపోయినాయా? పోనీ నెక్స్ట్ 50 తీసుకుంటే, అసలు చెప్పాలంటే ఈరోజు నెక్స్ట్ 50 నిఫ్టీ 50 కంటే కూడా నిబ్బరంగా బలంగా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి, అలాగే ఎల్ఐసి కూడాను, ఎల్ఐసి హౌసింగ్, తర్వాత అశోక్ లేలాండ్. ఏంటండి ఇవన్నీ? ఎవరి డాగ్ హ్యాజ్ హిజ్ డే అంటారు, అందుకే బ్రిటానియా, హిందుస్థాన్ జింకు, బ్రిటానియా నేను ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను, చూసి ఏం ప్రయోజనం అండి? ఏమన్నా దిగొస్తుందేమో చూద్దాం, కాస్త పట్టుకుందాం ఒకసారి. పట్టు చిక్కటం లేదు, దొరకటం లేదు అని చూస్తూ ఉంటాను. కొన్ని కొన్ని షేర్లు నేను చూస్తుంటాను, పట్టు చిక్కట్లేదు. బ్రిటానియా, బజాజ్ ఎలక్ట్రికల్స్, హ్యావెల్స్ ఇట్లా కొన్ని ఉన్నాయి. నేనేం చేస్తాను, సారీ, రెడ్ సెల్యూట్, థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు అక్కర్లేదు నాకు. నేను నీకు అక్కర్లేదు అనుకున్నా, నువ్వు నాకు అక్కర్లేదు. ఎందుకంటే నాకు వేల షేర్లు ఉన్నాయి, వేలల్లో నువ్వు బోడీ, నువ్వు కాకపోతే ఇంకోటి ఎంచుకుంటాను అంతే, ఆ యాటిట్యూడ్. కానీ అవి దిగొస్తే, దిగొచ్చావా రా. ఇవి ఇట్లా చాలా ఉన్నాయి, లిస్ట్ చాలా ఉందిలేండి. అది వింతగా చూశాను, ఏదో ఓరియంట్ పేపర్ అనుకుంటాను. ఈరోజైతే 5-6%, 7% పెరిగింది. ఈరోజు మిడ్ క్యాప్లో అంత అలజడే అలకలోలం ఏమి లేదండి, మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్లో కానీ పెద్దగా లేదు. అయితే ఏంటంటే, అంటే సింపుల్గా చెప్పాలంటే, కిందటి వీడియోలో నేను ఒక కొన్ని పారామీటర్స్ ఇచ్చాను, ప్యానిక్ సెల్లింగ్లో ఉన్నప్పుడు బయంకి వెళ్ళాలని. ఆ పారామీటర్స్ ప్రకారం చూసినట్లయితే ఇవాళ ప్యానిక్ సెల్లింగ్ ఏమి లేదండి. మొదట్లో కొద్దిగా ట్రై చేసి దించారు, ఈలోగా మనవాళ్ళు అందుకున్నారు. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే చెప్తాను వినండి, నా అవగాహన. ఎఫ్ఐఐస్ రోజు సుమారుగా 1,000 కోట్లు అమ్మేస్తున్నారండి. మీరు గమనించారా ఆ ఒత్తిడికి? ఆ డాలర్ రూపీ రూపాయి కూడా తలడిల్లిపోతున్నది, 64 రూపీస్ ప్లస్కి వచ్చేసింది. డాలరు స్ట్రెంగ్తన్ అవుతున్నది, రూపీ వీక్ అవుతున్నది. ఎందుకంటే వీళ్ళందరూ ఎఫ్ఐఎస్ అమ్మేస్తున్నారే, వీళ్ళకి డబ్బులు కావాలి. ఎక్కడ అమ్ముతున్నారు చూసారండి? క్యాష్ మార్కెట్లో అమ్ముతున్నారు. క్యాష్ మార్కెట్లో 1,000 కోట్లు పైగా రోజుకి అమ్ముతుంటే ఆన్ అండ్ యావరేజ్, దాన్ని తట్టుకోవటం అంత తేలిక? మామూలుగా అయితే బాగా పడాలి. వాళ్ళు అమ్ముతూ వెళుతుంటే దానికి ధీటుగా మన డిఐఎస్, మన ఇండియన్ ఫండ్ మేనేజర్స్, ఫండ్స్ వీళ్ళు కొంటున్నారండి. లేకపోతే అతలాకుతలమే, ఊరికే ఇప్పటికే చాలా అయిపోయి ఉండేది, బిలో 10,000 ఈపాటికి వచ్చేసి ఉండేది. వాళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళు కొంటున్నారు. ఇక్కడ టగ్ ఆఫ్ వార్ అంటారే, టగ్ ఆఫ్ వార్ జరుగుతున్నది ముఖ్యంగా క్యాష్ మార్కెట్లో. వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారంటే, నేనేం గెస్ చేస్తున్నానంటే, వాళ్ళకి కట్లు ఉన్నాయి కదా ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. 31 మార్చిలోగా వీళ్ళు అమ్ముకోకపోతే ఇక మీదట షేర్లు కనుక ఉంటే ఆ పెరుగుదల మీద ట్యాక్స్ కట్టాలి కదా. అంటే నిజానికి
పెరుగుదల మీదే కట్టాలండి, ఎందుకంటే ఆయన బెంచ్ మార్క్ డేట్ ఇచ్చాడు కదా. ఎందుకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తలకాయ నొప్పి ఎందుకు ఒక్కసారే చేయలేము, కానీ మొదలు పెడదాం ఇంకా తొందరగా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా బయటపడదాం అనుకుని మొదలుపెట్టారు. గోరు చుట్టుపై రోకటి పోట అంటారు కదా, మిస్ఫార్చ్యూన్ నెవర్ కమ్స్ అలోన్ అని షేక్స్పియర్ గారు చెప్పారు. బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు అన్నీ ఒకేసారి వస్తాయి, మనం లైఫ్లో కూడా అలాగే వస్తుంటుంది, గమనించారా? బ్యాడ్ న్యూస్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తుంటాయి, గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఒకదాని తర్వాత వచ్చేస్తుంటాయి. దానికి మూల కారణం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపలే. మనం అట్రాక్ట్ చేస్తున్న ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో పడినప్పుడు, బ్యాడ్ న్యూస్ విన్నప్పుడు మన మైండ్ చెదిరిపోతుంది, అంటే మనం కొద్దిగా డిస్కరేజ్ అవుతాం, ఫియర్ లోపల ఎంటర్ అవుతుంది. ఆ ఫియర్ వల్ల వచ్చే అవి ప్రొడ్యూస్ చేస్తుంది థాట్స్, ప్రొడ్యూస్ చేసే థాట్స్ అన్నీ కూడా అది అలా జరిగిపోతేనో, ఇది ఇలా అయిపోతేనో, అది ఇంకా అది వచ్చి పడిపోదు కదా, వీడు వచ్చి పడిపోడు కదా, అంటే మన మైండ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, అట్రాక్ట్ చేస్తున్నాం. అవన్నీ ఒకేసారి వచ్చాయి, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత వచ్చి నెత్తి మీద ఎక్కి కూర్చుంటాయి, సవారీ చేస్తాయి మనకు తెలియకుండానే, ఎందుకంటే మనమే అట్రాక్ట్ చేస్తున్నామని మనకు తెలియటం లేదు. ఎందుకంటే మనలో ఫియర్, ఒక సిచ్యువేషన్ వల్ల ఫియర్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో, అలాంటి సిమిలర్ సిచ్యువేషన్స్ని మన సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే, యూట్యూబ్ లాగా ఒక యూట్యూబ్ చూసి, యూట్యూబ్లో ఒకటి ఒక వీడియో చూస్తే, ఎస్పి రావు గారు యూట్యూబ్లో ఒక వీడియో చూసిన వాళ్ళు అలాంటి ఎప్పుడైతే చూశారో, ఇంకా అలాంటి ఎస్పి రావు గారి వీడియోలన్నీ వచ్చేస్తాయి కదా అక్కడికి. ఓ, ఎస్పి రావు గారికి ఇన్ని వీడియోలు ఉన్నాయా, ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత తర్వాత. అలాగే సబ్కాన్షియస్ మైండ్ ఒక థాట్ ఒక సిచ్యువేషన్ నుంచి అలాంటి సిమిలర్ సిచ్యువేషన్స్ని మీకు ముందు ఉంచుతుంది, ప్రొడ్యూస్ చేస్తుంది, ఇది చూడు ఇది చూడు, దీని సంగతి ఏంటో చూడు, దీని సంగతి ఏంటో చూడని. అవి తీసుకుని వాటి మీద డెవలప్ చేస్తాం థాట్స్. అవి ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటూ పోతున్నామో, ఇంకొక బ్యాడ్ సిచ్యువేషన్ వస్తుంది, ఇంకో బ్యాడ్ సిచ్యువేషన్. ఇప్పుడు చూసారా, మనం అనుకున్నామా సరిగ్గా, ఎలాంటి ఏదో తల మీద తాటికాయ పడింది అంటారు కదా, తాటికాయ పడినట్టు అదేదో జరిగితే సిచ్యువేషను. మళ్ళీ ఏదో బ్యాంక్స్ అంటున్నారు, ఈ బ్యాంక్స్ ఇక్కడ తాగుతాయి, ఇంకేమైనా రెండు మూడు బ్యాంక్స్ రిపోర్ట్ చేశారంటే ఇంకా ఎక్కువైపోతుంది, ఉధృతం అయిపోతుంది తుఫాను. తర్వాత ఇంకోటి ఏదో వస్తుంది, లేకపోతే ఇంకా అమ్మో ఆయిల్ రేట్లు పెరిగిపోతున్నాయి అంటారు, బేర్స్ కొంచెం యాక్టివ్గా తయారవుతారు, ఆయిల్ క్రూడ్ పెట్రోలియం మళ్ళీ పెరిగిపోతుంది మొదలు పెట్టింది అంటారు, అమ్మో డాలర్ రేటు పెరిగిపోతుంది అంటారు. ఫైనల్గా ఏంటి, మిస్ఫార్చ్యూన్ నెవర్ కమ్స్ అలోన్, అవన్నీ కలిపి మార్కెట్ని దించడానికి ప్రయత్నిస్తాయి. అంతేగాని భయపడవలసిన పని ఏంటి, ఇవాళ పర్టికులర్గా ఇవాళ సిచ్యువేషన్ తీసుకుంటే పానిక్ సెల్లింగ్ లేదే, సెల్లింగ్ ఉంది, ఎందుకంటే వాళ్ళు అమ్ముకొని పోవాలి, దే డోంట్ వాంట్ టు పే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్. వీళ్ళే కాకుండా బోల్డంతమంది కార్పొరేట్స్ ఉన్నారు, కార్పొరేట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీలో పెడుతుంటారు, వాళ్ళ దగ్గర సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి, క్యాష్ ఉంది, ఎక్కడ పెడతారు, ఈక్విటీస్లో పెడతారు. మరి లాస్ట్ మినిట్లో అమ్ముకోలేరు కదండి, మార్చి 15 మార్చి 20 30 అట్లా అమ్ముకోలేరు కదా, ఏం చేస్తారు, కొద్ది కొద్దిగా మొదలు పెడతారు, మొదలు పెట్టుంటారు వాళ్ళు కూడా సన్న సన్నగా చిన్న చిన్నగా. లక్కీగా ఏంటంటే ఫర్ ది టైం బీయింగ్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకా బోల్ డబ్బులు ఉన్నాయి, వస్తున్నాయి. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉండటమే కాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కూడా యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, అవి పడేస్తున్నారు. అయితే వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు, ఒక రకం చెప్పాలంటే ఎఫ్ఐఐస్ నెగ్గుతారా డిఐఎస్ నెగ్గుతారా ఏమిటనేది కాలమే చెబుతుంది. అయితే ఈ అమ్మే ఎఫ్ఐఐస్ ఫైనల్గా మళ్ళీ ఒకసారి వచ్చి కొంట మొదలు పెడతారు, ఎప్పుడనేది తెలీదు. అంటే మార్కెట్ తగ్గుతుంది పెరుగుతుంది, తగ్గుతుంది పెరుగుతుంది. విశేషమైన అమ్మో ఎవరో ఒక ఆయన మెసేజ్ పెడుతున్నాడు, టాటా మోటార్స్ ఇంత కొన్నానండి, ఇంతకు వచ్చిందండి, ఇప్పుడు ఏంటండి అని, ఏదో కంగారు పడిపోతూ. టాటా మోటార్స్ కొనుక్కుని కంగారు పడే వ్యక్తి షేర్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరమే లేదు. అంటే చాలామంది నాకు అర్థమైంది ఏంటంటే షేర్ మార్కెట్లో దాని గురించి ఏం తెలియకుండా, నేను ఎలా అయితే నా లైఫ్లో ఏ ఇనిషియల్ స్టేజెస్లో ఎంటర్ అయ్యానో నాలాంటి వాళ్ళే వీళ్ళంతాను. ఏమి తెలుసుకోకుండా, సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహన లేకుండా మార్కెట్లో ఎంటర్ అయిపోయి మార్కెట్ పడిపోగానే బెంబేలు ఎత్తుకోవడం. మార్కెట్ పడింది, మన షేర్ పడింది, ఏమవుతుంది టాటా మోటార్స్కి, ఏమవుతుందండి టాటా మోటార్స్కి ఏమైనా అయితే నిజంగా ఇంకేం, ఏ షేర్కు ఏ షేర్ మిగులుతుంది, ఎందుకు పోతుంది? టెంపరీ, ఇది టెంపరీయా కాదా అనే విషయం అవగాహన లేకపోవటం, దట్స్ అ రీజన్ ఫర్ ప్యానిక్. అట్లా ఎప్పుడు కూడా చేయకూడదు. అందుకని ఏంటంటే
ఫాలింగ్ మార్కెట్లో కూడా పెరిగే ఉంటాయి కదా, మరి దీని అర్థం ఏంటండి? 11,000 దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇవి దాదాపు ఈ రేట్లోనే ఉన్నాయి, ఇంకా తక్కువలోనే ఉన్నాయేమో. ఇండెక్స్ 11,000 దగ్గర ఉన్నప్పుడు ఉన్నవే, ఇప్పుడు 10,400 దగ్గర కూడా అక్కడే ఉన్నాయి. వీటి మాట ఏంటి? ఊరికే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాయి, ఇలా చాలా ఉన్నాయే. మార్కెట్ పడుతుంటే ప్రతి షేరు పడుతుందని కాదు కదా, మార్కెట్ పెరుగుతుంటే ప్రతి షేరు పెరుగుతుందని కాదు కదా. అందుకని ఇది ఎంతవరకు రిలెవెంట్ అండి మార్కెట్ ట్రెండ్? ఇండెక్స్ 50 షేర్లు రిప్రజెంట్ చేస్తున్నది. 2,000 షేర్లు ఉంటే, 2,000 పైచులకు షేర్లు ఉంటే 50 షేర్లు రిప్రజెంట్ చేసేటువంటి ఇండెక్స్ని పట్టుకొని తోక, ఏదో కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టు అంటారు తెలుగులో సామెత. ఆ ఇండెక్స్ని పట్టుకొని అమ్మో క్రాష్ అయిపోతుంది, ఇవాళ 200 పాయింట్లు పడిపోయింది, ఇంకా అయిపోయింది, ఎందుకు అసలు ఆ మీమాంస? మనం ఏ ఫండమెంటల్లీ రైట్ షేరు లేదా గుడ్ షేరు ఏంటనేది స్టడీ చేయాలి, అక్కడ పెట్టాలి మన స్టడీ అంతా, మన ఫోకస్ అంతా అక్కడ పెట్టాలి. తర్వాత మనం కొనుక్కున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని కొనుక్కున్నప్పుడు ఆ షేర్ తాలూకు గమనకేంటో, మూమెంట్ ఏంటో ఎలా ఉందో చూసుకోవాలి. యావరేజ్ చేయాలా అక్కర్లేదా, ఎంత కొనాలి, ఏ రేంజ్లో వెళ్ళాలి, అక్కడ పెట్టాలి కానీ ఫోకస్. ఇండెక్స్ పెరుగుతుందా తగ్గుతుందా అని చూస్తే ఏమి లాభం అండి? ఇండెక్స్ పెరిగినంత మాత్రాన మన షేర్ పెరుగుతుందా, ఇండెక్స్ తగ్గినంత మాత్రాన మన షేర్ తగ్గుతుందా? ఒకవేళ తగ్గినా పెరిగినా కూడా ఇవి తాత్కాలికమే కదా, లాంగ్ రన్లో ఎలా ఉంటుంది అది ఇంపార్టెంట్ కదా, అట్లీస్ట్ మీడియం టర్మ్ ఎలా ఉంటుందో ఇంపార్టెంట్ కదా. ఈరోజు ఒక మిత్రుని కలవటానికి వెళ్ళాను, అంటే ఆయన పాపం మంచి దిట్టే, చాలా బాగా ఇన్వెస్ట్ చేస్తాడు, ఎనలిస్టు, తర్వాత క్వాలిఫైడ్, హైలీ క్వాలిఫైడ్ పర్సన్, ఒక కాస్ట్ అకౌంటెంట్. ఊరికే కూర్చుంటే అబ్బో చాలా చాలా చెప్పేవాడు ఆయన మార్కెట్ గురించి, అదంతా ఇదింత అని. ఈరోజు సింపుల్గా నేను 50% లేపేశాను రావు గారు. 50% లేపేశారా అన్న? 50% లేపేశాను అంటే ప్రాఫిట్ బుక్ చేసేవాళ్ళండి. అది రాంగ్ స్ట్రాటజీ అని నేను అంటాను, జస్ట్ చెప్తున్నా. ప్రాఫిట్ బుక్ చేస్తానండి, కొన్ని లాసులు కూడా బుక్ చేస్తుంటాడు, ఏముంది, కానీ రీసెంట్గా కొన్నవైతే లాసులు కూడా ఉంటాయి. ఈ మార్కెట్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్లేయర్స్ కదా, ఇప్పుడు ఇప్పట్లో ఏమి ఇంక దీనికి ఏం లేదండి. ఏమైందన్న? ఇదేదో ఉంది, కొద్దిగా టెంపరీ మార్చ్ వరకు ఉంటుంది కదా, ఉంటుందేమోలే అన్న ఊరికే. అట్లా ఏం కాదండి, ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ మీకు 2019 ఎలక్షన్స్ వరకు ఇంకా దీని గురించి పెద్ద మార్కెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే నేను ఇండైరెక్ట్గా చెప్పడం అంటే నేను అస్త్ర సన్యాసం చేసేసానండి, అప్పుడు చూస్తానండి, ఎలక్షన్స్ అయినా అయిన తర్వాత చూస్తానండి. అంటే ఆయన రైటో రాంగో నాకు ఎలా తెలుసు, నేనైతే ఆయనతో ఏకీభవించటం లేదు. ఎవరు పందా వాళ్ళది, ఆయన అంటే 2019 ఎలక్షన్ తర్వాత ఎంటర్ అవటం గురించి, మార్కెట్ గురించి స్టడీ చేసి ఆలోచిస్తాడట, 50% తీసేశాడట, ఇంకా నేను 100% తీసేయలేదు. పోలేండి, 100% తీసేయటం రైటా, అదే రైట్ ఏమో, అది వేరే సంగతి, మనకు తెలియదు భవిష్యత్తు. మనం టెక్నికల్గా గేమ్ ఆడితే లాస్ వచ్చే సిచ్యువేషన్లో కూడా లాస్ బాగా గణనీయంగా తగ్గించుకోగలుగుతాం, ప్రాఫిట్ని ఆప్టిమైజ్ చేయగలుగుతాం, మ్యాక్సిమైజ్ చేయలేకపోయినా ఆప్టిమైజ్ చేయగలుగుతాం కదా. సో అంటే ఆయన ఎంత దూరం వెళ్ళిపోయాడు చూడండి, అంత దూరం వెళ్ళక్కర్లేదు నా దృష్టిలో అయితే. పడుతూ లేస్తూ ఉంటుంది, అది ఎక్కడికి వెళ్తుందో వెళ్ళనివ్వండి. అయితే మనం చూసుకోవాల్సింది మన షేర్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోవటం. అయితే కొంతమంది ఇంకొక రకమైన మిస్టేక్ కూడా చేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక 30-40 షేర్లు ఉంటాయి, లాంగ్ టర్మ్ నెపం మీద అలా పెట్టేసి వదిలేస్తారు. 30-40 షేర్లు పెట్టుకుని ఆ షేర్లు తగ్గించకుండా వాళ్ళు మానిటర్ చేయలేరండి. ఇలాంటి మార్కెట్లో అసలు కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. అయితే కొన్నిటిని తీసి పక్కన పడేయండి, మీరు నేను పట్టించుకొని వీటి గురించి అనుకుంటే, అయితే రెడ్యూస్ చేసుకోవాలి, రెడ్యూస్ చేసుకోలేకపోతే మ్యూట్లో పెట్టాలి. మ్యూట్లో పెట్టడానికి కూడా మనస్కరించదు అనుకోండి కొంతమందికి మనస్కరించదు, అసలు లాస్ బుక్ చేయటం అంటే వీలు పడదు. వాళ్ళు ఏం చేయొచ్చు, ఎవరి స్ట్రాటజీ వాళ్ళది, నేనేమి విమర్శించడం లేదండి. వాళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేయాలి, మన చక్కగా ఇంకోటి చేయొచ్చు, అయితే బెడ్రూమ్లోంచి స్టోర్ రూమ్లో మార్చేసినట్టు ఎదురుగా కనపడకుండా ఉంటుందని.
తర్వాత లేకపోతే మ్యూట్లో పెట్టడం, మ్యూట్లో పెట్టడం. మ్యూట్లో పెట్టడం అంటే ఏంటంటే ప్రీవియస్ వీడియోస్లో ఎక్కడో చెప్పాను నేను, మ్యూటు. లేకపోతే చక్కగా రెడ్యూస్ చేసుకోవటం, లేపేయటం, ఏదైనా కానీ ట్రిమ్మింగ్ చేయకపోతే, అంటే సైజుని ఏదో ఒకటి చేసి తగ్గించకపోతేనండి కష్టమండి. మానిటర్ చేయలేము, మానిటర్ చేయకపోతే మార్కెట్లో, మార్కెట్ పెరిగేటప్పుడు కూడా మన షేర్లో పెరుగుదల రాదు, గ్రోత్ రాదు. లాస్ట్ మినిట్లో డాక్టర్ దగ్గర పరిగెత్తినట్టు ఉంటుంది. సో సింపుల్ స్ట్రాటజీ ఏంటంటే ఎట్లా అంటే, మార్కెట్ మూమెంట్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు, మన షేర్ పెరుగుతుందో లేదో చూసుకోవటం. తర్వాత మన కంపెనీ తాలూకు రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, రిజల్ట్స్ టైం అయితే గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏంటి చూస్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా, ఇన్ని వందల కంపెనీలు, వేల కంపెనీలు ఉన్నాయి కదా, చక్కగా కొంచెం ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేరు, ఫ్యూచర్ గ్రోత్కి అవకాశం ఉన్న షేరు, మల్టీ క్యాప్, మిడ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, లేకపోతే నిఫ్టీ 50 కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి తీసుకుని దాన్ని బేస్ చేసుకుని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటే ఈ ఇబ్బందులు, ఈ ఆలోచనలు ఉండవు, అవసరం ఉండదు కదా. దీన్ని నిఫ్టీ ఎక్కడికి వెళ్తే మనకెందుకండి, దాంతోపాటు మనం వెళ్దాం. ఫాలో ది ట్రెండ్ అండి, గో విత్ ఇట్. పైగా నేను చెప్పాను కదండి, ప్యానిక్ సెల్లింగ్ ఉన్నప్పుడు ఒక 4-5 సార్లు బై చేసుకుంటే చాలండి. ఇవాళ నిజానికి ప్యానిక్ సెల్లింగ్ లేదు, అలా ప్యానిక్ సెల్లింగ్ రోజు రాదు, అప్పుడప్పుడు వస్తుంది. మార్కెట్ పడినప్పుడల్లా ప్యానిక్ అని అనుకోకండి. ఇవాళ కొంచెం స్పీడ్గా పడింది, పట్టడానికి ప్రయత్నించింది, కానీ అంత ప్యానిక్ లేదు. ఎందుకు లేదంటే మీరు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వాటిల్లో అంత ఏమి లేదు. ప్యానిక్లో, ప్యానిక్కి మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఎప్పుడూ పడనివి, వన్నీ తగ్గనివి, గుణం కలిగినవి షేర్లు కూడా ఈ తాకిడికి పడిపోతాయి. అందుకని ఒక 10-15-20 షేర్లు స్టడీ చేసి పెట్టుకోవాలి. ఈ వీటిలో ఏమైనా పడినాయా, మెజారిటీ పడినాయా అని చూసుకోవాలి. అబ్బో ఇది కూడా పడిపోయిందే, కొంచెం ఆలోచించాలి అని అదనమాట. సో అందువల్ల ఏంటంటే మార్కెట్ పడిపోతే ఏమైందండి, మనం ఇన్స్టాల్మెంట్లో పెడుతున్నాము. ఇన్స్టాల్మెంట్లో పెట్టడం అంటే సిప్ మోడే, ఇండైరెక్ట్గా సిప్ మోడ్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళినట్లే. సిప్ మోడ్లో ఎలా అయితే యావరేజ్ అవుతుందో ఇక్కడ కూడా యావరేజ్ అవుతుంది. ఏమవుతుంది, పడిపోతే ఏమవుతుంది, 118 రూపాయల్లో ఉంది షేరు, ఆ 115కి వచ్చింది, ఓకే 118 మరి 3 రూపాయలకి ఎందుకులే వదిలేస్తాం, అది ఏ 110కో 109కో వచ్చింది అనుకుందాం. 109కి వస్తే ఒకసారి ట్రై చేస్తాము, అది కూడా ఆ రోజు ప్యానిక్ కనిపిస్తే, ఆ పర్టికులర్ షేర్లో ప్యానిక్ కనపడితే, ఆ రోజున పట్టుకుంటాం, ఏ 109 108 ఇంకోసారి ప్యానిక్ వస్తే దానిలో, ఆ పర్టికులర్ షేర్లో ఇంకా ప్యానిక్ వస్తే ఎన్నిసార్లు వస్తుంది ఏమిటి, ఏదో స్టేజ్లో బాటమ్ అవుట్ అయిపోతుందండి ప్రతి షేర్ కూడాను. పనికిమాల షేర్లు అయితే అడ్రస్ లేకుండా పోతాయి అనుకోండి, అది వేరే సంగతి. కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకున్న షేర్లు అలా అవో, అప్పుడేమవుతుందండి, ఏ 99 దగ్గర దొరుకుతుంది కదా గట్టిగా పట్టుకుంటాం. నాలాంటి వాడిని అయితే కొంచెం మొండిగా కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టేస్తాను. అక్కడి నుంచి తప్పదు పైకి, తప్పదు. అక్కడ కొంచెం ఎక్కువగా పెట్టేశాను అనుకున్నప్పుడు అందులో నుంచి కొంచెం కొద్దిగా వెయిట్ తగ్గిస్తాను, టెంపరీగా ప్రాఫిట్ బుక్ చేస్తాను. ఈ బాటమ్ దగ్గర నుంచి కొంచెం క్వాంటిటీ తగ్గింది, ట్రిమ్మింగ్ అయింది కదా, క్వాంటిటీ తగ్గింది అంటే నా ప్రెషర్ ఉండదు, అమ్మో ఇంత అమౌంట్ ఈ ఒక్కదాని మీదే పెట్టేశాననే ప్రెషర్ ఉండదు. అది కూడా చూసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవటం నేర్చుకోవాలి. పోర్ట్ఫోలియో అబ్బో చాలా ఉన్నాయి, ఇది పెద్ద సబ్జెక్ట్ అండి. షేర్ మార్కెట్ గురించి చాలా వండర్ఫుల్గా కూడా ఉంటుంది, అందుకే నేను 1 ఇయర్ పట్టుకొని తోముతాను అనేది. సో జాగ్రత్త, అలా చేసుకుంటే ఏమవుతుంది, ఎప్పుడైతే మార్కెట్ పికప్ అవుతుందో మన షేర్లు ద్విగుణీకృతంతో, అంటే ఇంకా బాగా పై పైకి వెళ్ళి ఎక్కువ 30%, 35% నార్మల్ గ్రోత్ అయితే మన షేర్లు, మన టైమింగు, మన కొనుక్కున్న టైమింగ్ వల్ల, యావరేజింగ్ ప్రిన్సిపల్ వల్ల, అడ్వాంటేజ్ వల్ల 30%కి బదులు 45-50% గ్రోత్ ఇస్తాయి.
దాని పొటెన్షియల్ 30% అయితే మనం ఏమో 45% గ్రోత్ తీసుకొచ్చాం దానిలో. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చాలా స్ట్రాటజీలు ఉన్నాయి. లాస్ట్ 1 ఇయర్, లాస్ట్ 6 మంత్స్లో ఏమాత్రం ప్రాఫిట్లు అంటే గ్రోత్ రాని షేర్లు, అంటే షేర్ ప్రైస్లో గ్రోత్ రాని ఉన్నాయనుకోండి, అవి మంచి గ్రోత్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే వాటిని క్యాచ్ చేయటం ఎలాగా, వాటిని ఏ పారామీటర్స్లో చేసుకోవాలనే దట్స్ అసలు సెపరేట్ సబ్జెక్ట్. అది ప్రతిదానికి ఉంది పద్ధతి ఉంది. ఇవన్నీ తెలుసుకుంటూ మెలకువలు తెలుసుకుంటూ వెళ్తే ఏంటండి షేర్ మార్కెట్, అసలు మార్కెట్ పడినప్పుడల్లా సన్నాయి రాగం పాడుకోవచ్చు. ఏదో బాలసుబ్రహ్మణ్యం గారి పాట గుర్తుకొస్తున్నారు, కుహు 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 అని. కోయిలమ్మ పెళ్ళికి ఊరంతా సందడి ఏదో ఏదో అట్లా పాట ఏదో ఉంది. సో పడిపోయినప్పుడల్లా సెలబ్రేట్ చేసుకోవచ్చు, పడిపోయినప్పుడు మనం చెల్లించవలసిన పని లేదు. అది ఆ బయింగ్ ఆపర్చునిటీ కనపడుతున్నది అక్కడ. అది అది ప్యానిక్గా అనిపిస్తే ఏవో చూసుకుని ఒకటి రెండు సెలెక్ట్ చేసుకుని కొనుక్కుంటాం, లేకపోతే ఆల్రెడీ కొన్నవి ఉంటే యావరేజ్ చేసుకుంటాం. అలాగే పెరుగుతున్నది అనుకోండి, పడుతూ పెరుగుతున్నది అనుకోండి, ఎక్కడానికి వచ్చి ఎక్కువ క్వాంటిటీ ఉందనుకుంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి రెడీగా కొంచెం ఫండ్స్, విల్ మేక్ ద ఫండ్స్ అవైలబుల్, ఎక్కువ ఫండ్స్ పెంచుకుంటాం. షార్ట్ టర్మ్ ప్రాఫిట్ ఏమవుతుంది, షార్ట్ టర్మ్ ప్రాఫిట్ వాట్ ఈస్ రాంగ్, 15% వాడు తీసుకుపోతాడు కదండి, తీసుకుపోను, 85 రూపాయలు మిగులుతాయిగా 100 రూపాయలు. సో పెరిగేటప్పుడు రిథమిక్గా మార్కెట్ని ఎంజాయ్ చేయొచ్చు, తగ్గేటప్పుడు ఎంజాయ్ చేయొచ్చు, ప్రొవైడెడ్ దట్ యూ డెవలప్ ద స్కిల్. సో నా ఈ వీడియో తాలూకు సారాంశం ఏంటంటే, మార్కెట్ పడిపోయినప్పుడు మార్కెట్ పెరిగినప్పుడు కూడా ఒకేలా ఉండగలగాలి. అది ఉండగలగటానికి ఏంటంటే, అది అలా ఉండగలగటానికి కావాలి ఏం కావాలంటే ఆ సమతౌల్య స్థితిని డెవలప్ చేసుకోవాలి. ఈరోజు నేను దీంతో ముగిస్తాను. ఈరోజు వీడియోలో ఒక అబ్బాయి తమ్ముడు చిన్నకురాడ అయి ఉంటాడు, ఒక గమ్మత్తైన మెసేజ్ పెట్టాడు మా లెర్నర్స్ గ్రూప్లో. ఏంటి పెట్టాడంటే, మీ ఇరవై వీడియోలకే గుండెలు బండరాళ్ళు అయ్యాయి. మీరు పెట్టిన 20 వీడియోలకి ఇప్పటివరకు 20 వీడియోలు పెట్టాను అందులో వాళ్ళకి, ఆ గ్రూప్లో. మీరు ఇచ్చిన 20 వీడియోలకే మా గుండెలు బండరాళ్ళు అయ్యాయి. ఇక నుంచి ఇండే మార్కెట్ 30% తగ్గినా మాకేం కాదండి అంటున్నాడు. మీ ఇరవై వీడియోలకే గుండెలు బండరాళ్ళు అయ్యాయట. ఇంకా మాకేం కాదండి, ఇంకో 30% పడిపోయినా కూడా మార్కెట్ మాకేం కాదండి అంటున్నాడు. అంటే నాకు చాలా నవ్వు వచ్చింది, అంత చాలా ఎంజాయబుల్గా ఉంది. కాబట్టి మనం అది అలవర్చుకుంటే చాలా బాగుంటుంది. గుండెని దిటవు చేసుకోవాల్సిన పని లేదు. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్.